తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ మొదట సభ పెడితే ఫుల్లుగా జనం వచ్చారు. సో మరి విజయ్ వేవ్ ఉన్నట్లుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. 4.5 నెలలకే జనాలకు పిచ్చిరేగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మీద వ్యతిరేకత ఉంది. ఆ ప్రభుత్వం మీద జనాలు సాటిస్ఫైగా లేరు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ సర్కార్ మీద వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఇటువంటి మాటలన్నీ వింటూ ఉంటే ఎందుకో భలే నవ్వొస్తుంది. ఎందుకని, ఎన్నికలకు ముందు ఏ పార్టీకి వే ఉంది, ఏ పార్టీకి వ్యతిరేకత ఉంది అనే సంగతి పక్కన పెట్టండి సామి. ఓట్లు వేసిన తర్వాత కూడా ఆ వేసిన ఓట్లన్నీ కనుక ప్రజా అభిప్రాయం ప్రకారమే ప్రాసెస్ నడుస్తుందా లేదా అనే దాని మీదనే అనుమానాలు ఉంటే, ఆ అనుమానాలను తీర్చడానికి ఏ వ్యవస్థ ముందుకు రానప్పుడు మరి ఈ చర్చ అంతా ఎందుకు, ఈ చర్చ అంతా ఎందుకు? మీరు పోలికి ముందు పక్కన పెట్టండి, ఓట్లు వేసిన తర్వాత కూడా ఆ వేసిన ఓట్లు కరెక్ట్గానే ప్రాసెస్ అవుతున్నాయా లేదా అనే దాని మీద అనుమానమే నివృత్తి చేయడానికి ఏ వ్యవస్థ రాకపోతే ఇంక చర్చ అనవసరం కదా మాస్టరు. ఈవీఎంలలో 99% బ్యాటరీ శాతం ఎందుకుంది అనే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పి? మీకు ఏమైనా దొరికిందా సమాధానం? ఆ మిషన్లు తయారు చేసిన వాళ్ళేమో ఎలక్షన్ కమిషన్తో మాకు ఆ క్లాజ్ లేదు దాని మీద వివరణ ఇచ్చేకి అని చెప్పి అంటారట. అండ్ మనం నిన్నటి వరకు అనుకున్నాం ఈవీఎంలకు సంబంధించి రీవెరిఫికేషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు ఏమని, అరే దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఉందట, 5% పోలింగ్ బూత్లలో ఈవీఎంలలో ఓట్లు ప్లస్ వీవీప్యాట్లు చెక్ చేసుకోవచ్చట, అందుకోసమని చెప్పే డబ్బులు కడతారట 5% పోలింగ్ బూత్లకు, పోలింగ్ బూత్ కిందని. సో అవి లెక్క పెడతారట అంటే ఓకే. సో కొంతవరకు డెఫినెట్లీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే నిర్ణయమేలే, అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ పోలింగ్కు ముందు ఎట్లయితే మిషన్ పనిచేస్తుందా లేదా అని మాక్ పోలింగ్ జరుపుతారు ఇట్లా నొక్కి ఆ పడింది చూడండి అని, ఇలా రీవెరిఫికేషన్ కూడా మిషన్ పెట్టే ఏం లేకుండా ఇట్లా నొక్కుతారు అని చెప్పి ప్రాసెస్ అదే అని చెప్పి తెలిసిన తర్వాత ఇంకెందుకు ఆ ప్రాసెస్? హైకోర్టు తీర్పు తర్వాత అన్ని దారులు క్లోజ్ అయిపోయాయి. ఎలక్షన్ కమిషన్ మాకు సంబంధం లేదు, ఎన్నికల ప్రాసెస్ అయిపోయింది, ఏం ప్రశ్న వచ్చినా ఏం అనుమానం వచ్చినా ఊహాగానమే అంటారు. ఎలా హైకోర్టు ఆ ప్రాసెస్లో మేమేమి ఏలు పెట్టట్లేదు అంటారు. మరి అనుమానాలు ఎవరు నివృత్తి చేయాలి? ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎవరు నివృత్తి చేయాలి? హర్యానాలో 14 చోట్ల 99% బ్యాటరీ ఉంది. ఆ ఉన్న చోటల్లో కనుక బీజేపీని గెలిచిందని కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. ఇప్పుడు దాన్ని నివృత్తి చేయకపోతే ఎవరు ఇంకా ఏం చేయాలి? ఈ మొత్తం ప్రాసెస్ ప్రహసనమే కదా. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ కొందరు ప్రముఖుల సహకారంతో ఓట్ల శాతం పెరగాలి అంటారు. ఓటు వేసిన తర్వాత కరెక్ట్ ప్రాసెస్ అవుతుందో లేదో వాళ్ళు జనానికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకున్నారు. మరి దీన్ని ఏం ప్రజాస్వామ్యం అనాలి? దీనికోసం ఇంత పెద్ద వ్యవస్థలు, ఇంత పెద్ద హడావిడి, జనాలకు నమ్మకం కలిగించలేకపోతే ఎలక్షన్ కమిషన్ స్పందించదు, న్యాయస్థానాలు ఏలు పెట్టరు. ఏంటి మేస్టారు ఎంత దారుణమయ్యా.